అమలాపురంలో జరిగిన ఘటనపై కడప టీడీపీ పార్టీ ఆఫీసులో స్థానిక నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ అమీర్ బాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు గోవర్ధన్ రెడ్డి, రెడ్డి వెంకట సుబ్బారెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు. అమలాపురంలో మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇంటికి వైసీపీ నేతలే నిప్పు పెట్టారని ఆరోపించారు. ఈ ఘటనకు పాల్పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని తెలిపారు. అంబేద్కర్ గారు పేరు పెట్టేటప్పుడు ఎందుకు దానికి సంబంధించినటువంటి హోంవర్క్ మీరు చేయలే? ఎందుకు వివాదాలు లేకుండా రాజకీయ పార్టీలతో కానీ ప్రజా సంఘాలతో కానీ మాట్లాడి వివాదాలు లేకుండా ఎందుకు చేయలే? వివాదం చేయాలనే మీరు చేసి దానికి వల్ల రాజకీయ లబ్ధి పొందుతున్నారు. మీ మంత్రి ఇంటినే కాపాడలేని ప్రభుత్వం ఇది ఒక ప్రభుత్వం అని అడుగుతున్నాను. మీ ప్రభుత్వంలో ఒక దళిత మంత్రి ఇంటిని కాపాడలేని ప్రభుత్వం ఉంటేనేమి పోతేనేమి? ప్రశాంత్ కిషోర్ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం, ఆయన అడుగుజాడల్లోనే ఆయన చెప్పినటువంటి మాటలతోనే ఈరోజు అంబేద్కర్ పేరు పెట్టారు. అంబేద్కర్ పేరు పెట్టి మంత్రి విశ్వరూప్ ఇల్లు తగలబెట్టారు. తగలబెట్టి దాన్ని తెలుగుదేశం పార్టీ జనసేనల కట్టబెట్టి ఈరోజు రాజకీయ లబ్ధి పొందాలనుకున్నారు. కథ తిరగబడింది, ప్రజలందరూ కనుక్కున్నారు. ఈ విధంగా కుట్రలు పన్ని మీ మంత్రిని మీ మంత్రి ఇల్లు మీరే తగలబెట్టుకొని మీ వాళ్ళని మీరే కొట్టుకొని ఈ విధంగా రాజకీయాలు చేయడము చాలా మంచి పద్ధతి కాదు. అంబేద్కర్ గారు అంటే ఎంతో గౌరవం ఉన్నది ప్రతి ఒక్కరికి కూడా. భారతదేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలోనే గుర్తింపు పొందిన మహానేత అంబేద్కర్ గారు. ఈరోజు వచ్చేసి భారతదేశంలో ఆయన పేరు పైన వందల ఇన్స్టిట్యూట్లు, వందల నగరాలు ఎన్నో ఉన్నాయి. ఎక్కడ కూడా ఇటువంటి సంఘటన కానీ వ్యతిరేకత కానీ ఏమీ రాలేదు. మంత్రే చెప్తున్నాడు మా వైసీపీ కార్యకర్తలే కాల్చినారు, మా వైసీపీ కార్యకర్తలు అజిటేషన్ చేసినారని. ఇంక ఎక్కడుంది ఆ తెలుగుదేశం జనసేన? అక్కడ మీ మంత్రే ఒప్పుకున్నాడు, మీ కోనసీమ ప్రజలు ఒప్పుకుంటారు, ఇది మొత్తం వైసీపీ వాళ్ళు చేసినారని. మేము అడుగుతాం, మీకు ఎవరు అధికారం ఇచ్చినారు కడప జిల్లా పేరు తీసేదానికి? నీ ఎవరు అసలు కడప జిల్లా పేరు తీసేదానికి? మీ నాయన పేరు పెట్టడానికి నీకేం హక్కు ఉందా? ఏమంతా ఈ జిల్లాకు పనిచేసాడని చెప్పి అడుగుతాను.